ఇటు నాకు అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే, మనం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఒక్కటంటే ఒక్క ఉరి శిక్ష కూడా పడలేదు ఈరోజు వరకు. అంటే ఎందుకు వీళ్ళకి భయం లేకుండా పోయింది అని చెప్పాలంటే, నేను హిస్టరీ మొత్తం లాస్ట్ 3 డేస్ నుంచి ఎన్ని సంఘటనలు జరిగాయి, దీని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, ఎందుకు తీసుకోలేకపోతుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు కూడా శిక్ష ఎందుకు పట్టలేదు, ఎందుకు జాప్యం జరుగుతుందని చూస్తే చాలా చాలా విషయాలు నిర్ఘాంతపోయే విషయాలు నేను తెలుసుకున్నాను. 7 సంవత్సరాల క్రితం నిర్భయ అన్నది దేశం మొత్తం అందరినీ, యావత్ భారతదేశాన్ని కదిలించేసిన సంఘటన మీ అందరూ తెలుసు. నిర్భయ యాక్ట్ కూడా పెట్టారు. మరి ఆ దోషులు ఏమయ్యారు? ఒకడు కుక్ గా పనిచేసుకుంటున్నాడు, బయటకు వచ్చి షెఫ్గా పనిచేస్తున్నాడు. అతను ఆల్రెడీ విడుదలైపోయి జూనైల్ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డు పెట్టుకొని, దురదృష్టం ఏంటంటే దాంట్లో హైయెస్ట్ పనిష్మెంట్ ఫర్ ఎ జూనైల్ ఇది ఓన్లీ 3 ఇయర్స్, దాని అడ్డు పెట్టుకొని 2012 డిసెంబర్ 16 జరిగింది సంఘటన. 2015లో అతను బయటకు కూడా వచ్చేసాడు. అతను వచ్చిన 3 రోజులకి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇటువంటి చర్యలు పాల్పడిన వాళ్ళని అడల్ట్ కిందే ట్రీట్ చేసి వాళ్ళ శిక్షలు వాళ్ళకి అమలు చేయాలి అని పార్లమెంట్లో బోత్ లోక్సభలోనూ రాజ్యసభలోనూ చట్టం తీసుకొచ్చారు. 3 డేస్ ముందు అతను రిలీజ్ అయిపోయాడు. ఆ మొత్తం గ్రూప్లో అత్యంత కిరాతకమైన వ్యక్తి వాడే. మిగిలిన ఆ 4 ఈరోజు వరకు కూడా శిక్ష పడలేదు. కింద కోర్టు ఉరి శిక్ష విధిస్తే, దాన్ని హైకోర్టు అప్పీల్ వెళ్తే, దాన్ని కన్ఫామ్ చేస్తే, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే దాంట్లో కూడా కన్ఫామ్ చేస్తే, మళ్ళీ అప్పీల్కి వెళితే ఇప్పటికీ జరుగుతుంది. మళ్ళీ తర్వాత ప్రెసిడెన్షియల్ పార్టీ ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అవుతారో మన తెలియదు. ఎందుకు భయం ఉంటుంది అంటారా? నేను ఇటువంటి వాళ్ళకి శిక్ష పడింది అని సమాజానికి తెలియకపోతే, మనం వాళ్ళకు భరోసా కల్పించకపోతే, భయాన్ని కల్పించకపోతే ఎందుకు తగ్గుతాయి? నేను కాబట్టి ఇప్పుడు అంటే ఈ చట్టాలు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ధైర్యం గల ప్రభుత్వం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 317నే రద్దు చేసిన ఒక ధైర్యమైన సాహసమైన ఒక ప్రభుత్వం ఉంది కేంద్రంలో నేను. కాబట్టి ఈ సభ ద్వారా, ఈ సమావేశం ద్వారా, మీడియా ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, చట్టాలు చేయవలసింది మీరే. ఇంకా బాధ ఏంటంటే, మన డబ్బులతోటి, మనం కట్టే ట్యాక్సులతోటి వాళ్ళని మేపుతూ జైళ్ళల్లో పెట్టి ఈ జడ్జులకి, కోర్టులకి, ప్రతి వాళ్ళు ఈ ప్రజల సొమ్ముతోనే, ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు రన్ అవుతాయి, తెలుసు మీకు అందరికీ. మరి మాకు న్యాయం చేయడానికి ఎందుకు ఈ జాప్యం? వాళ్ళని ఎందుకు మేపడం 8 సంవత్సరాలు? కాబట్టి కఠినమైన చట్టమే కాదు, మ్యాక్సిమం ఒక అప్పీల్ కన్నా ఎక్కువ అప్పీల్కి అవకాశం లేకుండా ఇటువంటి నేరస్తులకి చట్టం తీసుకురావాలి. 2012లో జరిగితే ఇప్పుడు మనం 19లో ఉన్నాము, ఆల్రెడీ డిసెంబర్ కూడా వచ్చేసాం. 7 సంవత్సరాలు పట్టింది, ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు. సో కాబట్టి కఠినమైన చట్టాలు అంటే ఇవి తీసుకురావాలి, వాళ్ళకి అప్పీల్ లేకుండా చేయాలి. కింద కోర్టులో శిక్ష వేస్తే మ్యాక్సిమం హైకోర్టుతో ఫినిష్ చేయాలి. వాళ్ళకి ప్రెసిడెన్షియల్ పాడిన దాకా 10 ఇయర్స్ 15 ఇయర్స్, అంటే 1947 మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కడంటే ఒక్కడిని కూడా ఉరి తీయలేదు ఇటువంటి కేసుల్లో. దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయగలిగితే అందరిలో ఒక భయం పుడుతుంది, ఒణుకు పుడుతుంది. అంతేగాని మనం ఎన్ని డిబేట్లు చేసుకున్నా, ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏం ప్రయోజనం లేదు. సో కాబట్టి దయచేసి ప్రభుత్వం
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ పరిధిలో ఉన్నో చెప్తున్నాను. ఒక డిస్ట్రెస్లో బాధితులు వాళ్ళు ఏ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళ పరిధిలో ఉందా లేదా అని చూడకుండా కేసును ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి అనే చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. వాళ్ళని స్టేషన్ చుట్టూ తిప్పకుండా ఇలా సుఖబాబు ఈ సంఘటన తర్వాత నాకు తెలిసి ప్రపంచంతో పాటు నాయకులతో పాటు సమాజం ఇంత స్వచ్ఛందంగా స్పందించడం నేను చూసి ఆశ్చర్యపోయి ఆనందం కూడా వేసింది. నాకు జనాలకు భరోసా వచ్చింది. మొన్న షాద్నగర్ పోలీస్ స్టేషన్లో బయట వేల మంది వృద్ధులు మహిళలు జాతి కులం మతం సంబంధం లేకుండా వేల మంది వచ్చి వాడిని మాకు అప్పచెప్పండి వాళ్ళని మేము శిక్షిస్తాం అని వాళ్ళు నిలబడినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇది చూసిన ప్రతి ఏమిటి ఆడపిల్లకు భరోసా వస్తుంది. అది నిజంగా అభినందనీయం. సో కాబట్టి మరొకసారి మా యూనిట్ తరఫున వీళ్ళందరికీ కఠినమైన శిక్షలు అమలు పరిచేలాగా చట్టాలు చేయాలని భయం పుట్టేలాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తా. ఐఎమ్ సారీ, నేను ఒక ఆడపిల్లల తండ్రిగా నేను స్పందించకుండా ఉండలేకపోయాను. అంటే వీఆర్ రియల్లీ అప్సెట్. నేను హేమంత్ లాస్ట్ 2-3 డేస్కి బాంబేలోనే ఉన్నాం. ప్రతిరోజు మేము నిద్ర లేచిన తర్వాత పడుకునేంత వరకు మా ఎక్కువ సమయం దీని మీదే మాకు డిస్కషన్ సరిపోయింది. ఎందుకంటే అందరినీ ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళని మనిషి అన్న ప్రతి వాడిని ఇది కదిలించింది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు నిశ్శబ్దం. 2017లో 2 ఇయర్స్ బ్యాక్ అంటే కొన్ని కథలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కొన్ని కథలు మనల్ని ఎదుర్కొంటూ వస్తాయి. అలాగే హేమంత్ రూపంలో ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చిందని నేను ఫీల్ అవుతాను. నిన్నుకోరు విషయంలో కూడా అదే జరిగింది. అంటే ఆ కథ మనల్ని కదిలిస్తే దానికి కదలిక వస్తుంది, అది సినిమా అవుతుంది. సో తను చెప్పిన పాయింట్, తను చెప్పిన కథ ఇదొక అద్భుతమైన సినిమా అయ్యే అవకాశం ఉంది అని నేను ఫీల్ అయ్యాను. 2 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాను మీ ఇద్దరం. అయితే ఇది ఏంటంటే ఇది దీంట్లో చాలా ఇవి జరిగాయి, యాక్సిడెంట్స్ జరిగాయి. అంటే అది గుడ్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలు. సో ఏ సినిమా కన్నా ముందుకెళ్ళడానికి ఫస్ట్ మమ్మల్ని నమ్మే, ఇప్పుడు మనం పూర్వకాలం నుంచి తీసుకున్న ఏ కళలను ఆదరించడానికి ఒక కింగ్ ఒక రాజు కావాలి, కళలను పోషించేవాడు. అలాగే మా నమ్మకాన్ని మేము నమ్మిన ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు విష్ణుప్రసాద్ గారు దొరికారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే సంస్థ దొరికింది. అందుకే ఎన్ని సంవత్సరాలు పట్టినా ఓపిగ్గా, ఎందుకంటే ఆయన సారథ్యంలో ఎంత టైం పట్టినా, ఎందుకంటే చాలామంది అయితే జారిపోతారు. ఎందుకంటే మొత్తం సినిమా ఫస్ట్ టైం నాకు తెలిసి, మరి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మొత్తం సినిమా అమెరికాలో తీసిన తెలుగు చిత్రం ఇప్పుడు దాకా లేదని నా అభిప్రాయం. పడమటి సంధ్యా రాగం అన్నది కొంత పోర్షన్ ఇండియాలో కూడా ఉంటుంది కదా, మంచి ఇండియాలో కూడా ఉంటుంది. కానీ ఫుల్ లెంగ్త్ అమెరికాలోనే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, ప్లస్ హాలీవుడ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ కొలాబరేషన్ తోటి చేసిన తెలుగు చిత్రం ఫుల్ లెంగ్త్ కూడా ఇదే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది అమెరికా అవడం వల్ల, మాకు విశ్వప్రసాద్ గారి సహకారం ఉండడం వల్ల, ఆయన మా నిర్మాత అవడం వల్ల ఇది సాధ్యపడిందని. ఎందుకంటే ఆయనలో ఒక గుణం ఉంది, మేము ఏమడిగినా చేసేద్దాం అయిపోతుంది అంటారు సింపుల్గా. అది అయ్యేంత వరకు ఆయన అందరి వెంట పడతారు. ఇది ఈ ప్రాజెక్టుకి ఎక్కువ తక్కువ అని కూడా చూడరు. ఈ ప్రాజెక్ట్ అవసరం అనుకుంటే చేయడమే,
అటువంటి క్వాలిటీ ఉన్న ఒక ప్రొడ్యూసరు మాకు దొరకడం, అందువల్ల ఇది సాధ్యపడింది. మైకల్ మ్యాడ్సన్ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ని, అలాగే మేము చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ కానీ, అక్కడ ఉన్న మా స్టంట్ కోఆర్డినేటర్స్ కానీ, వీళ్ళందరూ అక్కడ హాలీవుడ్ టెక్నీషియన్ పెట్టుకున్నాం. మన డిఓపి మీకు తెలుసు శనిల్, క్షణం గూఢచారి ఇవన్నీ చేశాడు. సో ఇట్స్ ఎ మిక్స్చర్, మన టెక్నీషియన్స్ ప్లస్ వాళ్ళ టెక్నీషియన్స్. ఈ కలయిక తోటి మేము వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం, వాళ్ళు మా నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పను కానీ ఇది ఒక ఎగ్జాంపులరీ ప్రాజెక్ట్ మాత్రం అవుతుంది. ఎందుకంటే నిశ్శబ్దం అన్నది చాలామందికి టీజర్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే మేము ఎవరూ అనుకోలేదు. బట్ ఎలా ఉంటుందో, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని అంటే అద్భుతమైన రెస్పాన్స్. ఇప్పుడు ఆల్రెడీ 20 మిలియన్ క్రాస్ అయింది. అంటే దీని గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు అన్నది మాకు అర్థమైంది. ఎందుకంటే అనుష్క బాహుబలి తర్వాత తను చేసిన చిత్రం బాగ్మతి అయితే అది కూడా వచ్చి చాలా కాలం అయింది. తను చాలా సెలెక్టివ్. ఇటు చెప్పాను కదా ఇందాట ఒక చిన్న మీకు ఇది చెప్పాలి, ఉదాహరణ యాక్సిడెంట్. దీంట్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయని. ఇది రియల్గా ఒక యాక్సిడెంట్ జరగడం వల్లే అనుష్క ఇది ఏంటి సినిమాల్లో వచ్చింది. ఈ ముందు ఈ సినిమాలో హీరోయిన్ వేరే, పేరు చెప్పక్కర్లేదు, మేము వేరే హీరోయిన్తో అనుకున్నాం. మాకు డిలే అవడం వల్ల వీసాలు, ఇంకోటి డిలే అవడం వల్ల తనకి వేరే కమిట్మెంట్లు ఉండడం వల్ల తను చేయలేనని చెప్పేసింది. నేను ఆ మీటింగ్ చూసుకొని బాంబే నుంచి తిరిగి వస్తుంటే సేమ్ ఫ్లైట్లో అనుష్క నాకు కనపడింది. కనపడిన తర్వాత హైదరాబాద్లో ఒక ఫ్లైట్ టైర్ బర్స్ట్ అయ్యి రన్వే మీద యాక్సిడెంట్ అని చెప్పారు కదా, ఉండిపోయింది ఆ ఫ్లైట్. ఉండడం వల్ల అన్ని ఫ్లైట్లే డైవర్ట్ చేసి చెన్నైకి పంపించారు. రాత్రి 9:30కి ల్యాండ్ అవ్వాల్సిన మా ఫ్లైటు చెన్నైకి వెళ్ళి అక్కడ మార్నింగ్ 5:30 వరకు ఫ్లైట్లో కూర్చున్నాం, నేను అనుష్క పక్క సీట్లే. మార్నింగ్ 5:30, ఎందుకంటే ఎన్నో ఫ్లైట్స్ డైవర్ట్ చేయడం వల్ల జామ్ అయిపోయి మేము చెన్నైలో ఉన్న బిల్డింగ్లో కూడా వెళ్ళలేకపోయాం. ఫ్లైట్లోనే కూర్చోబెట్టారు మార్నింగ్ 5:30 వరకు. అప్పుడు కట్ చెప్పేశాను, నిశ్శబ్దం అన్న కదా పాయింట్గా చెప్పాను. చెప్పిన తర్వాత తను కూడా చాలా ఎందుకంటే తను చాలా సెలెక్టివ్గా ఉంటుంది. సంవత్సరానికి ఒక 10 సినిమాలు చేసేద్దాం అన్న మెంటాలిటీ కాదు తండ్రి. ఆ తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ తనని అప్రోచ్ అయితే, దీనికి మనం చెప్పా కదా స్వీటీ ఫ్లైట్లో ఆ కథ గురించి, చాలా బాగుంది కోన గారు, ఐ విల్ డూ ఇట్. అలాగ తను ఆ ఫ్లైట్ యాక్సిడెంట్, ఆ టైర్ బర్స్ట్ ఆ జరగడం వల్ల తను ప్రాజెక్టులోకి వచ్చింది. అలాగే ప్రతి యాక్టరు ఇందులో మేము అనుకున్నది ఒకళ్ళు, వచ్చింది ఒకళ్ళు. సో దాని మీద ఒక సినిమా తీయచ్చు యాక్చువల్లీ. అలాగే అందరూ వచ్చారు. అలాగే మేము వాళ్ళ పొద్దున సుబ్బరాజు లుక్ రివీల్ చేశాం. తను ఇప్పటిదాకా 200 ఫిలిమ్స్ పైన చేశాడు, 200 ఫిలిమ్స్ పైన. తనకి ఫస్ట్ ఫిలింకి ఆడిషన్ చేసింది నేనే, అమ్మా నాన్న తమ్ముళమ్మే సుబ్బు గుర్తుందా, ఫస్ట్ ఫిలింకి. ఆ సినిమాకి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి డివిడీలు చూసుకుంటే సార్, ఆ సినిమాకి క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నేనే. ఫస్ట్ టైం పూరి అన్నాడు ఈ సినిమాకి క్యాస్టింగ్ డైరెక్టర్గా చేయాలి. ఓకే సార్, ఇదేదో ఆ కొత్త పోస్ట్ బాగుంది, డైరెక్టర్ ఉంది కదా పక్కన సార్ అనుకొని, ఓకే అన్న. సో మీరు టైటిల్ చూస్తే క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా కోన వెంకట అనే ఉంటుంది. అలాగే క్యాస్టింగ్ డైరెక్టర్గా ఉండి అసిన్ అనే అమ్మాయి, ఇలాగ ఎంతోమందిని అందరూ మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చాము. అదే టైంలో సుబ్బరాజును కూడా ఇంటర్వ్యూ, తనని ఆడిషన్ చేసి తను చాలా బాగున్నాడు అదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 ఫిలిమ్స్ పని చేశాడు. సో ఇప్పటిదాకా చాలా వైల్డ్ క్యారెక్టర్సే చేశాడు, ఫస్ట్ టైం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హూ ఇస్ నాట్ వైల్డ్ ఎట్ ఆల్. సో ఒక డిఫరెంట్ క్యారెక్టరు. తను కూడా ఎన్నోసార్లు మాకు థియేటర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా మీద కూడా ఇలాంటి క్యారెక్టర్స్ రాస్తారు ఇంకా ఫ్యూచర్లో ఈ సినిమా వచ్చిన తర్వాత
అని తను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది ఒక యజ్ఞంలా చేసాం. ఎందుకని చెప్పాలంటే హేమంత్ అండ్ మీ టుగెదర్ అది కూడా విశ్వ గారి సపోర్టు, వివేక్ గారి గైడెన్స్, ప్లస్ మాకు గోపీస్ మేము ఫస్ట్ దీన్ని యాక్చువల్గా ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ ఉంది అపోహ ఉంది ఒకటి, నిశ్శబ్దం నిశ్శబ్దం అంటే ఇది ఏమైనా సైలెంట్ ఫిల్మ్ అని మేము స్టార్టింగ్లో అనుకున్నది. అదే అది కొంత మీడియా లీక్ అయ్యి ఓ వీళ్ళు టోటల్గా సైలెంట్ మూకి చిత్రం చేస్తున్నారు వీళ్ళు అనే ఒక టాక్ వెళ్ళింది. ఇది సైలెంట్ ఫిల్మ్ కాదు, నిశ్శబ్దం. ఎందుకంటే ఆయన టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటంటే ఆ అమ్మాయి ఇందులో మూగ అమ్మాయి, డెఫ్ అండ్ డమ్ అవడం వల్ల, తన పాయింట్ ఆఫ్ వ్యూ అవడం వల్ల నిశ్శబ్దం అని పెట్టడం జరిగింది. తప్ప ఇందులో తను తప్ప అందరూ మాడతారు. గోపి సుందరు నిన్ను కోరి తర్వాత అంత గొప్ప ఆల్బమ్ మళ్ళీ తన దగ్గర నుంచి ఇట్ మాకు వచ్చింది. ఐ గివ్ ఫుల్ క్రెడిట్ ఇట్ మై డైరెక్టర్ హేమంత్. తను కూర్చొని ఎన్ని చెప్పాను గోపి చేత పనిచేయించుకోవడం ఇట్ నా వల్ల కాదని, అద్భుతంగా చేస్తాడు. బట్ టైమ్ అతను మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక సంవత్సరానికి 25 ఫిలిమ్స్ చేస్తాడు. 25 ఫిలిమ్స్ ఇయర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, అటు తమిళ్ కానీ మలయాళం కానీ తెలుగు కానీ. సో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో ఇదే టైంలో ఇప్పుడు తను ఇక్కడ గృహప్రవేశం చేస్తున్నాడు. సో తనని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మేము ఇక్కడ షిఫ్ట్ చేయించాం హైదరాబాద్కి. నువ్వు ఇక్కడ ఉండాలి అంటే తను మొన్న వచ్చిన గీత గోవిందం కానీ నిన్ను కోరు కానీ ఎన్నో ఫిలిమ్స్. సో తన కెరియర్ నువ్వు దొరకవు లేకపోతే ఎక్కడ ఉన్నావు అందుబాటులో ఉండవు అనే ఒక ఇది ఉంది అనేటప్పటికీ తను కూడా డిసైడ్ అయిపోయి షిఫ్ట్ అయిపోయాడు. ఇదే టైంలో గృహప్రవేశం కూడా జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ. సో అటువంటి గొప్ప టెక్నీషియన్స్ మాకు పిక్చర్కి దొరికారు. హేమంత్ జాగర్ 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. హేమంత్ మధుకర్ కూడా నాకు ఈ కథ ఫ్లైట్లోనే చెప్పాడు. యాక్చువల్లీ నీకు గుర్తుండే ఇక్కడ నుంచి బాంబే వెళ్తున్నాను ఇద్దరు. బాంబే వెళ్తుంటే ఇది కూడా 2 ఇయర్స్ అయింది. సో ఇలా కథ చేస్తున్నాను అబ్బాయి, ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ మన ఇండియన్ యాక్టర్స్తో కలిపి చేస్తున్నా అంటే ఫెంటాస్టిక్గా ఉన్నాడు. కథ మొత్తం విన్న తర్వాత వన్ ఆఫ్ ది రోల్స్కి మన ఫ్రెండే కదా హేమంత్, ఆ క్యారెక్టర్ నాకే వచ్చు కదా అని అనుకున్నాను. సో అదే మరి వాళ్ళు ఎవరిని అనుకున్నారో నాకు తెలీదు. బట్ సినిమా స్టార్టింగ్కి ముందు ఒక 3-4 మంత్స్ బిఫోరు నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అన్నాడు. సో దట్స్ రియల్లీ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ హేమంత్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ అండ్ ఒక వెరైటీ క్యారెక్టర్. సో డెఫినెట్లీ నాట్ రెగ్యులర్ క్యారెక్టర్, నో డౌట్, అ ఫుల్ లెంగ్త్ వెరైటీ క్యారెక్టర్. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. సో అలాగే దాన్ని ప్రోత్సహించిన కోన గారికి అండ్ నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ విశ్వ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ అందరిలాగే నేను కూడా 31st జాన్కి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు రిలీజ్ డేట్, నాకు ఇప్పటిదాకా తెలీదు. సో యా, అండ్ ఇందులో ఇంకో అద్భుతం ఏంటంటే నేను బేసికల్లీ గుడ్ మెలడీ లవర్ని. మంచి మెలడీ సాంగ్స్ మూడు చేశారు ఇందులో, మూడు మెలడీస్ చేశారు అండ్ రియల్లీ లవ్డ్ ద సాంగ్స్. అండ్ ఒక సాంగ్ నా మీద కూడా కొంచెం ఉంటుంది కదా హేమంత్. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద టోటల్ క్రూ యూనిట్ అండ్ మై కోయాక్టర్స్ అనుష్క, మాధవన్, అంజలి, శాలిని, ముఖ్యంగా మైఖేల్ మాడ్సన్ హాలీవుడ్ యాక్టర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ కోనా గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ, అండ్ ఐ థ్యాంక్ వివేక్ గారు అండ్ ఆ డైరెక్టర్ హేమంత్ గారు అండ్ అఫ్ కోర్స్ విశ్వ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. ఇది ఫస్ట్ టైం నేను స్క్రీన్లో రాబోతున్నాను అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఐ ఫెల్ట్ వెరీ నర్వస్ వైల్ యాక్టింగ్ దో ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద కెమెరా ఇట్ స్టిల్ ఐ వాస్ వెరీ నర్వస్ విత్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ చాలా కామెడీ కూడా జరిగింది ఒక సీన్లో సో మీరు అది చూసినప్పుడు తెలుస్తుంది ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ మీ అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ యూనిట్ థ్యాంక్ యూ సైకిల్తో చేశారు ఇప్పుడు సైకిల్ మాకు అర్థం కాదు అందరూ మాట్లాడేటట్టు చూడండి అని చెప్పారు సో అందరూ మాట్లాడారు మీకు విశేషాలన్నీ తెలిసాయి మంచి సినిమా అందరూ చూసి దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్ను కోరి కొనగారితో కలిసి నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
యుఎస్ షూటింగ్ వరకు నిన్ను కోరిక మేము లైన్ ప్రొడక్షన్ చేసామండి. దాంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఆ టైంలో కోనా గారితో మాట్లాడుతున్నప్పుడు, అంటే మీరు మూవీస్లో ఎందుకు వస్తున్నారన్న క్వశ్చన్తో స్టార్ట్ అయిందండి. యా, మూవీస్ అన్నది ప్యాషన్. సో మెయిన్ బిజినెస్ వచ్చి టెక్నాలజీ బిజినెస్ అండి. స్టిల్ దట్ ఈజ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. సో మూవీస్ ఇస్ స్టిల్ కంటిన్యూస్ టు బి అ ప్యాషన్. సో మా ఇంట్రెస్ట్ వచ్చేసి హాలీవుడ్ రేంజ్లో మనం తెలుగు సినిమాలు తీయగలగాల అన్నది, దట్ ఈస్ ద మెయిన్ ఇంట్రెస్ట్ అన్న దాంతో స్టార్ట్ చేసామండి డిస్కషన్. సో అది చేయాలంటే ఎలాగంటే, మనము ఒక క్రాస్ ఓవర్ టీమ్, అంటే అమెరికన్ యాక్టర్స్ ఇండియన్ యాక్టర్స్తో కలిపి మనం సినిమా తీయగలగాల. అది యుఎస్లో అయినా ఇండియాలో అయినా తీసేలా ఉండాలన్నది ఐడియా అండి. ఫస్ట్ యుఎస్ యాక్టర్స్ని ఇండియాకి తీసుకురావడం కష్టం కాబట్టి ఫస్ట్ వెంచర్ యుఎస్లోనే ఇండియన్ అమెరికన్ యాక్టర్స్తో ఒక క్రాస్ ఓవర్ మూవీ చేయాలని స్టార్ట్ అయింది. సో ఈ స్టోరీ 2.5 ఇయర్స్ బ్యాక్ హేమంత్తో ఫస్ట్ టైం ఒక లైన్గా విని దాన్ని అంటే ఎలా డెవలప్ చేయాలన్న స్టార్ట్ చేసామండి. సో ఇన్ ద ప్రాసెస్ ఒక 2-3 టైమ్స్ యుఎస్కి వచ్చి అక్కడ ఎలాంటి యాక్టర్స్ని క్యాస్ట్ చేయొచ్చు. సో మెయిన్ యాక్టర్స్తో వెళ్తే అక్కడ యూనియన్తో చేయాల్సి వస్తుందండి, SAG అని చెప్పి. అప్పుడు అమెరికన్ యూనియన్స్ అంతా ఎంగేజ్ చేసి చేయాల్సి ఉంటుంది. అది కంప్లీట్గా ఈ ప్రొడక్షన్ ఛాలెంజెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంప్లీట్ అమెరికన్ టీమ్ని హైర్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఒక 3-6 మంత్స్ థింక్ చేసామండి, అంటే మనం ఏ లిస్ట్ యాక్టర్స్తో వెళ్ళాలన్నా లేకుంటే ఈ సైడ్ యాక్టర్స్తో వెళ్ళాలా అన్నది. బట్ ఎలాగైనా ఏ లిస్ట్ యాక్టర్స్తోనే వెళ్ళాలా అని. సో దానివల్లే దేర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ డిలే, అంటే ఎలా క్యాస్ట్ చేయాలా, ఇక్కడ యాక్టర్స్ని ఎలా తీసుకెళ్ళాలా, వీసాస్ చేయడం ఎలా అన్నది. ఈ ప్రాసెస్లో ఫర్ గుడ్ రీజన్స్ ఆ డిలేస్ వల్ల వీఆర్ ఏబుల్ టు గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాస్ట్ ఫర్ ద మూవీ. సో మాధవన్ కానీ, అనుష్క గారు కానీ, తర్వాత సుబ్బరాజు, అంజలి అండ్ శాలిని పాండే. సో అమెరికన్ సైడ్ నుంచి మైకల్ మ్యాట్సన్ అని చెప్పి వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ సపోర్టింగ్ ఏలిస్ట్ యాక్టర్ అండి. సో వాళ్ళతో స్టార్ట్ చేయడం కుదిరింది. సో టోటల్గా హేమంత్ మేబీ ఆల్మోస్ట్, హేమంత్ కోనా గారు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్పెండ్ చేసింటారు అంటే ఈ సినిమా, అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో ఎలా తీయాలా అన్నది. సో డెఫినెట్గా ఇది ఇండియన్ మూవీ ఇన్ హాలీవుడ్ స్టైల్, యూల్ ఆల్ ఎంజాయ్ అని అనుకుంటున్నానండి. సో వీ గాట్ ఎ వెరీ గుడ్ మూవీ రెడీ ఫర్ రిలీజ్ ఆన్ జనవరి 31. అనుష్క చిన్నప్పుడు అనుష్క వచ్చింది, 7 ఇయర్స్ ఉన్నప్పుడు అనుష్క వచ్చింది. సాక్షి అట్ 7 ఇయర్స్, ప్లీజ్ కమ్. తను మా డైరెక్టర్ హేమంత్ మధుకర్ కూతురు, పైకి రా. నిధి, షీ ప్లే. సో మా డైరెక్టర్ హేమంత్ మధుకర్ డాటర్ చాలా బాగా చేసింది, చూడడం కూడా అలాగే ఉంది కదా అనుష్క అలాగే. బట్ ముఖ్యంగా అండి, ఈ ఫిల్మ్ ఫస్ట్ కోనా గారు చెప్పినట్టుగా నేను ఆయనకి ఫస్ట్ కట్ చెప్పిన వెంటనే, నువ్వు దీన్ని ఫస్ట్ మనం రెడీ చేయాలి, దీన్ని రెడీ చేయాలంటే దీనికి ఎంతైనా టైం పట్టచ్చు, ఎందుకంటే ఒక చిన్న సినిమాగా, ఒక ఇండియాలో మామూలుగా సినిమాగా చేస్తే 1 మోర్ గుడ్ ఫిల్మ్ అవ్వచ్చు, కానీ దీన్ని ఒక హై రేంజ్లో చేయొచ్చు, హాలీవుడ్ రేంజ్లో చేయొచ్చు, చేద్దాం అన్నారు. అంటే వెయిట్ చేస్తాం సార్, దానికి ఏముందని చెప్పి అక్కడ నుండి మేము ట్రావెల్ అవుతూ స్క్రిప్ట్లో డెవలప్ చేస్తూ, ఆ తర్వాత విశ్వ గారిని, వివేక్ గారిని ఫస్ట్ కలిసి ఆయనకి లైన్ చెప్పాను నేను, చెప్తే డెఫినెట్ చాలా బాగుందండి, మనం డెఫినెట్గా ఇది చేద్దాం అన్నారు. తర్వాత విశ్వ గారితో నేను యుఎస్ వెళ్ళి కోనా గారు తీసుకెళ్ళి విశ్వ గారిని పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన దగ్గర నుండి విశ్వ గారు హ్యాస్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆల్సో టు మీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఒక ట్యూనింగ్ అన్నది కూడా చాలా అవసరం అండి, ఎందుకంటే అది లేకపోతే ఏ సినిమా కూడా క్వాలిటీ అన్నది రాదు. ఎందుకంటే నాకు కావాల్సింది సార్, ఇలాగ నేను అనమోఫిక్ లెన్స్లో తీద్దాం అనుకుంటున్నాను. ఓఎస్ ఓకే చేయండి. నాకు ప్యాంథర్కి డాలీ ప్యాంథర్స్ కావాలి, ఇవి లేదా డ్రోన్ కావాలి, ప్రతిదీ నేను అడగడం ఆయన కొనేయడం. సో ఇలాగా నాకే భయం వేసేది, ఏంటి మనం ఆయన కొనేస్తున్నారేంటి అని అడిగితే మీకు ఏదైనా అడగకూడదని నేనే కొంచెం దాచిపెట్టుకున్నాను ఎందుకు వచ్చిందని. సో అలాంటి ఒక కోఆపరేటివ్ ప్రొడ్యూసర్ దొరకడం అన్నది నా అదృష్టం అండి. ఫస్ట్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్, మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీకు అది డెఫినెట్గా అది కనిపిస్తుంది. ఈక్వేషన్ అంటే ఒక
రైటర్గా కానీ కోన గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్గా కానీ ఆయన ప్రొడ్యూసింగ్ కానీ ఈయన విశ్వ గారి ప్రొడ్యూసింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన దట్ షోస్ టుమారో. అది ఆల్రెడీ నేను ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఈ టీజర్ని ఫస్ట్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఇంతవరకు ఫస్ట్ టైం ఇప్పుడు మీడియాకి ఫేస్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా ఆర్టికల్స్లో కానీ టెలివిజన్లో కానీ టీజర్కి మంచి ప్రమోషన్లో కానీ మీరు అందరూ మాకు చాలా కోఆపరేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే ఇప్పుడు యాక్టర్స్ దీనికి వస్తాయండి. ఫస్ట్ అనుష్క గారిని కలిసినప్పుడు ఆవిడ దీనికోసం నేను స్పెషల్గా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటానని చెప్పి షీ ఆల్మోస్ట్ ప్రాక్టీస్ ఫర్ 3-4 మంత్స్ ఆవిడ సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ నేర్చుకున్నారు. పెయింటింగ్ ఉందంటే పెయింటింగ్ నేర్చుకున్నారు ఆవిడ. అలాగే మ్యాడీ ఫిల్మ్ స్టార్ట్ అవ్వక ముందే తను ఆల్రెడీ యుఎస్కి ఒకసారి వచ్చి నాతో మళ్ళీ కూర్చుని అంటే అతను వేరే హాలీవుడ్ ఫిల్మ్ ఆయన చేస్తున్నారు క్రాస్ ఓవర్ ఫిల్మ్ ఒకటి. ఆయన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి నేను ఐ వాంట్ టు లెర్న్ చెల్లో అని చెప్పి హీ లెర్న్ చెల్లో. సో దట్ షోస్ ద డెడికేషన్. అంటే వాళ్ళకి ఎంత స్క్రిప్ట్లో స్క్రిప్ట్ నచ్చుండి స్క్రిప్ట్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటే ప్రతి ఒక్కరు ఇలా చేయాలని అన్న అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుందండి అది. అలాగే అంజలి కూడా ఇదివరకు ఇంతవరకు అమ్మాయి తను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక హోమ్లీ క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు ఇక్కడ. కానీ ఈ ఫిల్మ్లో తను షీఈస్ గోయింగ్ టు ప్లే కాప్, టఫ్ కాప్గా ఒక రోల్ క్యారెక్టర్ అంటే దానికి వాక్ దగ్గర నుండి గన్న పట్టుకునే స్టైల్ దగ్గర నుండి ఇలా ప్రతిదీ తను కూడా చాలా కేర్ తీసుకుని చేసి చాలా బ్రహ్మాండంగా చేసేది. నెక్స్ట్ సుబ్బు అయితే నేను ఫస్ట్ తను అన్నాడు అంటే నేను ఉన్నానో లేదో అని కానీ తనకు నేను చెప్పేటప్పుడు తన మైండ్లో ఉండే చెప్పాను కానీ అప్పటికి బయటికి చెప్పలేదు. ఎందుకంటే నేను చాలామందితో మళ్ళా కోనా గారిని విశ్వ గారిని అందరిని ఒకసారి కన్సల్ట్ చేసుకుని మా టీం అంతా సరే ఒక చెప్దాం అని చెప్పి తర్వాత ఓకే అయిన తర్వాత ఫైనల్గా తనకి అబ్బాయి నువ్వే చేస్తున్నావు అన్నాను. తను హీఈస్ అ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తను నాకు యాక్చువల్గా తను పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్ పక్కన ఉంటూ మనం చేసుకోవడంలో ఒక హ్యాపీనెస్ వేరు. ఆ విషయానికి వస్తే కోనా గారు సుబ్బు నాకు చాలా ఇయర్స్గా ఒక 10-12 ఏళ్ళ పైనే ఫ్రెండ్స్ వాళ్ళు. ఆ ఫ్రెండ్స్తో చేయడం అనేది చాలా ఒక వెరీ హ్యాపీ దీంట్లో వెళ్ళిపోతుందండి. అలా చేసాం. సో ఇది 31st జనవరిలో రిలీజ్ చేస్తున్నాం. టెక్నికల్గా డెఫినెట్గా ఇది ఒక న్యూ ఫిల్మ్. మేబీ ఇట్ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. సో లైక్ ద టీజర్ ఎలా మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసిందో సినిమా కూడా అదే విధంగా ఇంప్రెస్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.